దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటున్నాను, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు మధురంగా మారుస్తున్నాడు. నీ జీవితంలో ఏ చేదు నాది ఈరోజు దేవుడు తొలగిస్తున్నాడు. నీ చేదు పోయి నీకు మధురం మళ్ళీ దేవుడు ఇస్తున్నాడు. ఒకవేళ ఒకప్పుడు నేను బాగా బ్రతికాను పాస్టర్ గారు, నేను మంచిగా బ్రతికిన రోజులున్నాయి, కానీ ఇప్పుడు ఆ బ్రతుకు లేదు, ఆనందం లేదు అని నువ్వు ఏడుస్తున్నావేమో, ప్రభు నీతో అంటున్నాడు, నీ దుఃఖ దినములు ఈరోజు సమాప్తమయ్యాయి. నీవు తిరిగి మరలా ఆనందించే సమయం దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ దుఃఖానికి ప్రతిగా మరలా దేవుడు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఈ పరిచర్య స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు, మీ అందరికి తెలుసు ఈ పరిచర్య వెనకాల ఎంతోమంది ప్రార్థనలు, ముఖ్యంగా మరి దైవ సేవకులు, దైవజనులు, ఇమ్మాన్యుయేల్ అయ్యగార్ దేవుడిచ్చిన దర్శనంతో ఈ పరిచర్యని ప్రారంభించారు. అందుకంటే ముందు ఈ పరిచర్య ప్రారంభం అవ్వాలని ఎంతో ప్రార్థన చేశారు. చాలామంది గుర్తుండొచ్చు, సుధమ్మ గారు, తల్లి గారు, మరి రాగినమ్మ గారు. అలాగే ఆ దినాల్లో చర్చ్ లేనప్పుడు కూడా ఇంట్లోనే ప్రార్థన కూడికలు జరుగుతున్నప్పుడు మరి ఇక్కడ పద్మిని అమ్మగారు ఉన్నారు, వీరందరూ ఇంట్లో ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు అనేకులు ఆ పాటలు విని ఇంట్లోకి వచ్చి, మీ పాటలు బాగున్నాయి, మీరు చెప్పే మాటలు బాగున్నాయి, మీ దేవుడు ఎవరు, మీరేం ఏ దేవుడు నమ్ముకున్నారని అడిగేవాళ్ళు. అప్పుడు మేము సాక్ష్యం చెప్పేవాళ్ళం. అలాగా మారి బాగుపడిన అనేకులు మానకుండా వస్తూ ఉన్నారు. మేము అప్పట్లో ఆదివారం చర్చ్కి వెళ్ళేవాళ్ళం. ఇలాగే అప్పట్లో మేము వెళ్ళే చర్చ్ 10 గంటలకు మొదలవుతుంది, స్టార్టే 10 గంటలకు అవుతుంది, అయిపోవడం ఎప్పుడో మా చేతిలో లేదు, పాస్టర్ గారి చేతిలో కూడా లేదు. పాస్టర్ గారు అనేవాళ్ళు ఎవరైతే గట్టివాళ్ళో వాళ్ళే రావాలనేవాళ్ళు. అయితే మేమేం చేసేవాళ్ళమంటే ఆ దినాల్లో కార్లు బైకులు లేవు, అప్పుడు బస్సులు ఎక్కే వెళ్ళాలి. మేము హైకోర్టు కాలనీలో ఉండేవాళ్ళం. హైకోర్టు కాలనీ నుంచి అంబర్పేటలో ఆ చర్చ్ ఉండేది, అంటే పోలీస్ అంబర్పేట, అక్కడికి వెళ్ళడానికి మేము 2 బస్సులు మారాలి. అంటే 10 గంటలకు చర్చ్ అంటే మా ఆశయం ఉండేదంటే మేము 9 గంటలకు వెళ్ళేవాళ్ళం, 9:00 వెళ్ళిపోవాలని అనుకునేవాళ్ళం. ఎలాగో ఆఫీసులకు వెళ్ళి అలవాటు ఉండేది కాబట్టి అందరూ పొద్దున్న లేచి తయారైపోయి 8 గంటలకు బయలుదేరేవాళ్ళం చర్చ్కి. ఆ సంఘంలో పరిచయం చేయడానికి పందలగడ వెళ్ళేవాళ్ళం. తర్వాత దేవుని సేవకుడు ఎలాగా, మేము వెళ్ళినప్పుడు దాదాపు 50-60 మంది ఉండేవాళ్ళం ఆ చర్చిలో. అయినా ఆరాధన అయిపోవడానికి సాయంత్రం 6 గంటలు అయ్యేది, 10 గంటలకు మొదలవుతే 6 అయ్యేది. 6 తర్వాత అందరికీ ప్రార్థన చేసేవాడు ఆయన. ప్రార్థన చేస్తున్నప్పుడు మేము ఆయనతో పని కూర్చొని, తిండి లేదు, ఏం లేదు, ఒకవేళ నేను చిన్నపిల్లడికి ఉన్నాను కాబట్టి నాకోసం ఏమన్నా చిన్న బిస్కెట్లు ఏవో పట్టుకొచ్చేవాళ్ళు, తిండి లేకుండానే ఆయనతో కూర్చునే వాళ్ళం. రోజంతా ఉపవాసంలో ఉండి మందిరంలో ఉండేవాళ్ళం. అప్పుడు ఆ చివరిలో మా ఆశ అంతా ఏంటంటే చర్చ్ కంటే ఎక్కువగా ఆ దేవుని సేవకుడు ఎలా ఇతరులతో మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చాక ఏముందో తెలియదు, దొరికిన అన్నం కొంచెం వండుకొని తినేసి పడుకుంటే ఎంత బాగా అనిపించేదో, ఎంత సంతోషం అనిపించేదో. అంబర్పేటలో ఉన్న మందిరంలో వర్షం వస్తే నీళ్ళు వచ్చేసేవి, చర్చిలో కిందకు ఉండేది, మోకాళ్ళలో నీళ్ళు వచ్చేవి. అప్పుడు అయ్యగారు ఆ రోజు వర్షం వచ్చిందని ఆరాధన క్యాన్సిల్ అనేవాడు కాదు. ఆ పైన ఫస్ట్ రేకుల కంటే ముందు పరదాలు ఉండేవి, ఇలా దాంట్లోంచి నీళ్ళు నిండి ఇలా కారుతూ ఉండేది, నెత్తి మీద నీళ్ళు, కింద నీళ్ళు. ఆయన అనేవాడు నిజమైన భక్తులు ఎవరో ఈరోజు తెలుస్తుంది అని చెప్పి, ఈరోజు నేను వాక్యం చెప్తే ఎవరు వింటారో వాళ్ళే నిజమైన భక్తులు అనేవాడు. రోజు మామూలుగా గంట వాక్యం చెప్తే ఆ రోజు 1.5-2 గంటలు వాక్యం చెప్పేవాడు. వర్షం పడుతూనే ఉండేది, మనం వాక్యం వినాలి. ఆ మోకాల నీళ్ళలో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని మెడల మీద ఎక్కించుకొని ఎత్తుకొని వాక్యం వినేవాళ్ళు. అంటే డిసైడ్ ఏం చేయాలంటే ఆ వర్షంలో రాకపోవడం మంచిది, వస్తే మాత్రం వదలడు పాస్టర్. అప్పుడు బాధ అనిపించేది కాదు, మంచి రోషం వచ్చేది, దేవుడి కోసం ఉంటే ఇట్లా బతకాలన్న రోషం వచ్చేది. అందుకే నేను మీతో చెప్తున్నాను ఈ రోజులో, అటువంటి రోషాన్ని, దేవుని కొరకు మంచి రోషాన్ని కలిగిన దేవుని బిడ్డలు కరువు అయిపోతున్నారు. దేవుని కొరకు నేను మాట్లాడుతున్నాను, ఒకవేళ సమయానుకూలంగా ఆరాధన జరగడం మంచిదే, కానీ మనం గుర్తుంచుకోవాలి, బైబిల్ చెప్తుంది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము సన్నుతింపదగింది. అంటే అర్థమేంటో తెలుసా, తెల్లవారి ప్రారంభమవుతే సూర్యుడు మళ్ళీ అస్తమించే వరకు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఎంతమందికి అర్థమైందన్నమాట? సూర్యుడు వచ్చినప్పటి నుంచి అనండి, సూర్యుడు అస్తమించే వరకు దేవుణ్ణి ఏం చేయాలి మనం? ఇప్పుడు కొంతమంది అక్కడ ఓహో పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుకుందాం. ఇంకో మాట చెప్పినా, మనకి ఇక్కడ సూర్యుడు ఉదయించి అస్తమించాడు అనుకో, భూమికి అవతల సైడ్ ఏమవుతుంది? మాట్లాడండి, అక్కడ ఉదయిస్తాడు, మనకు అస్తమిస్తే అక్కడ. అంటే అస్తమించేది ఉదయించేది సూర్యుడికి బ్రేక్ లేదు,
అంటే మీరు దేవుణ్ణి ఆరాధించడం దాంట్లో కూడా బ్రేక్ ఉండకూడదు. 24 అవర్స్ దేవుని ఆరాధించాలి మనం. మన జీవితంలో అటువంటి ఆరాధన జరగాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది మనం దేవుని ఆలయమై ఉన్నామంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే మనం ఇలాగా సమాజంగా కూడి సావాసంగా కూడి కొంతసేపు ఆరాధన చేసినా మనలో ఎల్లప్పుడూ ఆరాధన జరుగుతూ ఉండాలి. అంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు దేవుని ఆరాధించాలి, మీ పనులలో ఉన్నప్పుడు ఆరాధించాలి, మీ చదువుల్లో ఉన్నప్పుడు ఆరాధించాలి, మీ వ్యాపారాల్లో ఉన్నప్పుడు ఆరాధించాలి. అంటే జరిగేది ఏంటంటే అందరిలో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు బయటికి ఆరాధించక్కర్లేదు, లోపల ఆరాధించాలి. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మీ లోపల ఉన్న ఆరాధన బయటికి తీసుకురావాలి. ఆమెనానండి గట్టిగా. అంటే వాల్యూమ్ పెంచాలనండి, సౌండ్ పెంచాలి, అంటే లోపల జరుగుతూ ఉండాలి. అందుకే చూడండి కొంతమంది ఇలాంటి ఆరాధనకు వచ్చినప్పుడు చాలా టైం పడుతుంది వాళ్ళకి మేలుకోవడానికి, మేము చర్చకు వచ్చామని. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఆరాధన చేయరు బయట. అందుకే ఇక్కడ వచ్చాక కొంతసేపటి మేలుకుంటారు, వాళ్ళు మేలుకునే లోపల చర్చ అయిపోతుంది. అది ప్రాబ్లం. కాబట్టి నువ్వు ముందే అటువంటి ఆనందంతో అటువంటి ఆశతో వస్తే 1 ఏమవుతుందంటే నువ్వు సమయానికి వస్తావు దేవుని మందిరానికి. నీ వాల్యూమ్ పెంచాలంటే వాక్యం చెప్తున్నప్పుడు అరవలేవు కదా, కాబట్టి అందరు ఆరాధించే టైంలో ముందుగానే వస్తావు. వచ్చి నీ మనస్ఫూర్తిగా దేవుని వాల్యూమ్ పెంచి ఆరాధిస్తావు. ఆ తర్వాత దేవునితో మాట్లాడే విషయాన్ని రిసీవ్ చేసుకుంటావు. అటువంటి జీవితాలు నీటి కాలువ నాటబడిన చెట్లులాగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఆకు వాడక తమ కాలమందు ఫలమిస్తూ ఉంటారంట. ఆమె ఏం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు టెన్షన్ పడక్కర్లేదు. ఎవరు కనబడితే వాళ్ళకి వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే వారికి కావలసినవన్నీ దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. ఇంకా మాట్లాడితే బైబిల్లో ఉంది, మీరు అడగకుండానే దేవుడు మీకు ఇస్తాడంట. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నాకు బాగా ఇష్టం దేవుని వాక్యం ఏముందంటే, వారు మొరపెట్టకపోయినను నేను వారికి ఉత్తరమిస్తాను. ఈరోజు మీరు ఒకవేళ అటువంటి ఆరాధించే వారిగా ఉండాలని తీర్మానించుకుంటే దేవుడు మీరు అడగక ముందే అడిగిన వాటికంటేను, ఊహించి వాటికంటేను అధికంగా దేవుడికి మీకు ఇచ్చును గాక. ఒకవేళ అడిగిన ఉంటే వాటికంటే ఎక్కువ ఇచ్చును గాక. అడగని వాటిని కూడా దేవుడు మీకు ఇచ్చును గాక. కాపరి పరిచర్య గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. కాపరి ఇంగ్లీష్లో మనం పాస్టర్ అంటాం, ఇంకో మాట షెపర్డ్ అంటారు. మనకి మామూలుగా ఈ మాట వినగానే గొర్రెల కాపర్లు గుర్తొస్తారు, అవునా కదా? ఎందుకంటే బైబిల్లో పోల్చిన పోలిక గొర్రెలతోనే పోల్చాడు. అంటే యేసుప్రభు తానే 1:10 మీరు చూస్తే 11 ఒకసారి చదువుతారా, నేను గొర్రెలకు మంచి కాపరి అంటే చెడ్డ కాపర్లు కూడా ఉంటారన్నమాట. చెప్పండి, గొర్రెలకు నేను ఎలాంటి కాపరిని? మంచి కాపరి అంటే నేను ఉట్టి కాపరిని అంటే మనం ఏ కాపరైనా పర్లేదు అనుకోవచ్చు. కానీ ప్రభు ఒక మాట కలిపాడు అక్కడ, ఏంటో తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే చెడ్డ కాపర్లు కూడా ఉన్నారు. దేనిని బట్టి చెడ్డ కాపర్లు వాళ్ళంటే, వాళ్ళ పైరూపాలను బట్టి కాదు, వాళ్ళ పని చేసే తీరును బట్టి వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు తెలుస్తుంది. ఆమేన్. కాబట్టి మీరు ఆలోచించాలి, యేసుప్రభు అన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని. తర్వాత మంచి కాపరి గొర్రెల కొరకు. ఆయన ఎందుకు మంచి కాపరి అయ్యాడంటే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడంట. ఆమేన్. ఎందుకు మంచి కాపరి అయినా? ఆ గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే ఒక కాపరి, ఇప్పుడు మనం ఎవరైతే కాపరులుగా పిలువబడుతున్నామో కాపరి పరిచయలోనే మనం, ఈ కాపర్లు అందరూ కూడా ఎలాంటి వాళ్ళు తెలుసా? గేట్ కీపర్స్ లాంటి వాళ్ళు. ఎవరు? ద్వారపాలకులు లాంటి వాళ్ళు. మనకు ఒక చీఫ్ కాపరి ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు ప్రభు. అంటే ఆ చీఫ్ కాపర్ ఎవరో తెలుసా? ద్వారమై ఉన్నాడంట. ఆ ద్వారమైన యేసు క్రీస్తుని అనేకల జీవితాల్లో తెరవడానికి ఈ కాపర్లను దేవుడు పెట్టాడు. అంటే ద్వారపాలకుడు ఏం చేస్తాడు? ఆ డోర్ తెరుస్తాడు. అంతేకాదు, కాపరి తెరిస్తే గొర్రెలు లోపలికి వస్తాయి, కాపరి వదిలితే గొర్రెలు బయటికి వెళ్తాయి. అంటే ఏది రావాలన్నా చర్చిలోకి, ఏది పోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? కాపరి చేతిలో ఉంది. అంటే పాస్టర్ సార్ వెరీ ఇంపార్టెంట్, చర్చిలోకే కాదు మీ జీవితాల్లోకి ఏది రావాలన్నా ఏది పోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిగతా ఆఫీసర్స్ ఏదున్నా, అపోస్తలైనా, ప్రవక్తలైనా, సువార్థికులైనా, బోధకులైనా, ఈ కాపరి పరిచర్య చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అపోస్తల పరిచర్య అయినా సరే, ప్రవక్త పరిచర్య అయినా సరే, ఈ బోధకుని పరిచర్య అయినా సరే సంఘంలోకి రావాలంటే ఎవరి చేతిలో ఉంది?
ఆ కాపరి వాడిని రాణించేవాడిగా ఉండాలి. ఒకవేళ ఆ కాపరి రాణి అని వ్యక్తి అయితే ఆ సంఘం ఈ పరిచర్యలో ఎదగలేదు. ఎంత క్యాపబిలిటీ ప్రజల్లో ఉన్నా, ఎంత సామర్థ్యం ఆ గొర్రెల్లో ఉన్నా అవి బయటికి రావడానికి వీలుండదు. అంతేకాదు అవసరమైన మేత ఆ కాపరి లోపలికి తాకపోతే, అవసరమైన ఉపదేశాన్ని లోపలికి తాకపోతే ఆ గొర్రెలు బలహీనమైపోతాయి. అవునా కాదా? నేను ఒక్కటి వదిలేశాను. సువార్తికులు ఎందుకు వదిలేశారంటే అది బయటికి పోయే సమయం అనండి. సువార్తికులు ఏం చేస్తారు అంటే గొర్రెలు లోపలికి వస్తాయనండి, తర్వాత ఎలా వెళ్తాయి అంటే లోపలికి వచ్చిన గొర్రెలు బయటికి ఎలా వెళ్ళాలి? సువార్త పనిచేయడానికి వెళ్ళాలి, ఇతర గొర్రెలను సంపాదించడానికి వెళ్ళాలి, ఇతరులని దేవుని కొరకు సంపాదించడానికి వెళ్ళాలి. అలాంటి పని జరగాలంటే ఈ కాపరి సరిగా డోర్ తెరవాలి, సరిగా డోర్ పనిచేయాలి. సంఘాల్లోంచి వెళ్తున్న వ్యక్తులు కేవలం యేసు ప్రభుని పరిచయం చేసేలాగా చూసుకోవాలి కాపరి. అందుకే మనం సంఘాల్లోకి ఏం రాణిస్తున్నామో మనం జాగ్రత్త పడాలి. ఈరోజు మనం చూస్తే మత సంబంధమైన ఆచారాలు రాణిస్తున్నాం, అనవసరమైన విషయాలు రాణిస్తున్నాం, అందుకే గొర్రెల మధ్యలో కొట్లాట అయిపోతుంది. మీరు ఒక ఈ విషయాలు బాగా అర్థం అవ్వాలంటే ఏహెచ్కేల్ 34 అధ్యాయం చదివితే మీకు బాగా అర్థం అవుతుంది. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే దేవుడు కాపర్లకి తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకు కాపర్లకు తీర్పు తీరుస్తున్నాడంటే ఒక చోట రాస్తాడు, నేను అందరు కాపర్లను ఏమనట్లేదు, ఎవరైతే గొర్రెలకు క్షేమం కలగకుండా పనిచేస్తున్నారో ఆ కాపర్ల మీద నేను తీర్పు తీరుస్తున్నాను. వాళ్ళకి శ్రమ అంటున్నాడు ప్రభు. ఎందుకంటే వాళ్ళు ఆ గొర్రెలకి మేలు చేసేది పోయి వాళ్ళే ఆ గొర్రెలను తినేస్తున్నారంట. అందుకు శ్రమ అని దేవుడు అన్నాడు. అంతేకాదు తర్వాత ఏముందంటే వాళ్ళ సరైన ఆ కాపరి తత్వం చేయకపోవడం వల్ల ఏమైందంటే గొర్రెలు ఏం చేస్తున్నాయంటే కొన్ని బాగా తినేసి తినని వాటిని తొక్కేస్తున్నాయంట. సంఘంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే మంచి ఉద్యమం జరుగుతున్నప్పుడు కొంతమందిలో ఏమవుతుందంటే ఎంత ఉద్యమం పెరుగుతుందంటే ఆ ఉద్యమం ఒక్కోసారి వాళ్ళని పక్కన ఉద్యమం లేని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు చులకనగా కనబడతారు. మీకు అర్థమవుతుందో లేదో, కొన్నిసార్లు మనం ఎంత మర్మాలు తెలుసుకుంటున్నప్పుడు దేవుని వాక్యం అర్థమవుతున్నప్పుడు అర్థం కాని వాళ్ళని చూస్తే మనకి వాళ్ళు యా వీళ్ళేంటి అనిపిస్తుంది. ఆ స్వభావం ఏం చేస్తుంది తెలుసా? ఆ వీక్గా ఉన్న వాళ్ళని మనం తొక్కేలా చేస్తుంది. అది జరగకూడదు సంఘంలో. ఒకవేళ నీకు మంచిగా దేవుని వాక్యం అర్థమవుతుంది, మర్మాలు అర్థమవుతున్నాయి, నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు దేవుని వాక్యాన్ని, తప్పులేదు. కానీ నీలాగా ఎంజాయ్ చేయని నీవు తొక్కేయకూడదు. అది చూసుకునే పని కాపరిది. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? ఒకవేళ నీకు అనిపిస్తే పలానా వాళ్ళు సరిగా వాక్యం వినట్లేదు, పలానా వాళ్ళు సరిగా వాక్యానికి రెస్పాండ్ అవ్వట్లేదు నీకు అనిపిస్తే నువ్వు దేవుని సేవకుని చెప్పాలి. అప్పుడు కాపరి వెళ్ళి గమనించి వాటి మధ్యలో ఎడం పెడతాడంట. ఏం చేస్తాడు? వాటిని తీసుకెళ్లి స్పెషల్ జోన్లో పెడతాడు. అంటే అర్థమేంటో తెలుసా? వాళ్ళ కొరకు స్పెషల్ మీటింగ్స్ పెడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది మాటలు? అందుకే అక్కడ ఒక మాట, గొర్రెకి గొర్రెకి మధ్యలో నేను తీర్పు తీరుస్తాను. ఆడు తీర్పు తీరుస్తా అంటే అర్థం ఏంటంటే ఖండించి శిక్షిస్తాను కాదు, అర్థం ఏంటంటే వాటి మధ్యలో ఉన్న భేదాన్ని నేను చూస్తాను, వాటి మధ్యలో ఉన్న బిహేవియర్ని నేను వేరు చేస్తాను. ఆమేన్. అలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఇంకొకటి ప్రాబ్లం ఏంటో తెలుసా? కొన్ని గొర్రెలు జబ్బుతో ఉంటాయి, అందుకే అవి తినడానికి రాలేవు, మేత మేయడానికి బయటికి రావు, అవి వీక్ అయిపోయి అలా పడిపోయి ఉంటాయి, గాయపడి ఉంటాయి, కొంచెం జబ్బు వచ్చి ఉంటుంది, ఏదో ఒక రోగం వచ్చి ఉంటుంది. అప్పుడు మిగతా గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? ఈ గొర్రెల్లో ఒక తత్వం ఉంది, ఆ జబ్బు గొర్రెల దగ్గరికి వెళ్ళి తొక్కుతూ ఉంటాయంట, పొడుస్తూ ఉంటాయంట కొమ్ములతో. అంటే అవి ఏమంటాయి ఏంటంటే, చూడు ఎట్లా పండుకుందో, చూడు ఎట్లాగ వీక్గా ఉందో, బుద్ధి లేదు, అటు ఇటు తిరగద్దంటే వినలే అని వాళ్ళ బాధకు ఇంకా ఎక్కువ చేసేలాగా పొడుస్తూ ఉంటాయి. నేను చెప్పట్లేదు, ఏహెచ్కేల్ 34 అధ్యాయంలో ఉంది. ఆ పని చేస్తున్నందుకు నిజమైన కాపర్ ఏం చేస్తాడు తెలుసా? అలా చేయనీయకుండా ఆ గొర్రెల్ని వేరు చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే కొన్నిసార్లు ఈ గొర్రెలు పొడిసినప్పుడు వాళ్ళకున్న గాయం కంటే ఎక్కువ గాయాలైపోతాయి. అందుకే పొరపాటున జరిగిన పరిస్థితులు ఏం చేస్తాడు తెలుసా? వేరు చేసి ఆ కాపరి వాళ్ళని వేరు చేసి, మీరు బాగున్నారు కదా, మీరు వెళ్ళి మేత మేయరండి అని ఇంకో అసిస్టెంట్ చేతిలో పెట్టి ఈ కాపరే కూర్చొని ఆ గాయపడిన గొర్రెలకు తైలం రాసి ఆ గాయాలకు కట్లు కడతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఎంతమందికి అర్థమవుతుంది? అలా చేయనందుకు వాళ్ళని శిక్షిస్తున్నాను దేవుడు అన్నాడు. అంటే దేవునికి దేవుడు ఏర్పాటు చేసిన కాపరి పని ఏంటో తెలుసా? వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏముండాలో తెలుసా? వాళ్ళ సంఘమే ముఖ్య ఉద్దేశమై ఉండాలి. వాస్తవానికి సంఘం నాది కాదు, మంది కాదు. ఏ కాపరిది మనం అంటాం, ఇది మా చర్చ్, నా చర్చ్ అంటాం, అది కరెక్ట్ మాట కాదు. కారణం ఏంటో తెలుసా? ఈ చర్చ్ రావడానికి నేను మేము చేసింది కంటే యేసు ప్రభు చేసింది ఇంపార్టెంట్. ఈ చర్చ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు కార్చిన రక్తంలోంచి, ఆయన మరణ పునరుద్ధానంలోంచి ఈ చర్చ్ వచ్చింది. ఏ చర్చ్ అయినా సరే, ప్రపంచంలోని ఏ చర్చ్ అయినా, అది జన్మించడానికి కారణం యేసు ప్రభు పెట్టిన ప్రాణం, ఆయన మృతులలో నుంచి తిరిగి లేచినందుకు ఆ చర్చెస్ అన్నీ వచ్చాయి. కాబట్టి అన్నిటికీ చీఫ్ కాపరి ఎవరు? మాట్లాడండి, ఎవరు మన ప్రధాన కాపరి? మీరు చూస్తారా మాట, మొదటి పేతురు 5:4 చదవండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. చిన్నలారా, ఎవరు పొందుతారు ఆ కిరీటము? ఈ ఎవరైతే నమ్మకంగా పనిచేశారో వాళ్ళకి అక్కడ కిరీటం వస్తుందంట. ఈ ప్రధాన కాపరి వచ్చినప్పుడు అంటే అర్థమేంటి? ప్రతి కాపరికి తెలియాలి ఏంటో తెలుసా? నేను కాదు మెయిన్, యేసు ప్రభు మెయిన్. ఆయన ముఖ్యమైన వ్యక్తి. ఈ పరిచర్యలో ఎవరు ముఖ్యం? మనిషి కాదు, మనుషులు కూడా ఇంపార్టెంట్స్ వస్తుంది, ఎందుకంటే ఆ దేవుని కృప. కానీ అంతకంటే ఇంపార్టెంట్ దేవుడు యేసు క్రీస్తు ప్రభుకే ఇంపార్టెన్స్ చెందాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లాంటి సంఘం ఎక్కువగా ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, ఆ సంఘం సజీవంగా ఉంటుంది. అందుకే బైబిల్లో చూడన్నాడు, జీవిస్తున్నావు అన్న పేరు నీకు ఉంది కానీ నువ్వు మృతుడవే. కారణం ఏంటి? నీకు దేవుడు యేసు ప్రభు తప్ప మిగతావి ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయాయి. సంఘంలో సంఘముకి ఓనర్ ఎవరు చెప్పండి? ఓనర్ ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే ఓనర్, ఎవరం ఓనర్స్ కాదు. ఈ సంఘం అన్నీ ఎవరివి? యేసుక్రీస్తు ప్రభువి. బైబిల్ చెప్తుంది ఆయన సిరస్సు అయి ఉన్నాడు, మనం ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నామంట. దేవుని స్తోత్రం కలను గాక. ఆ మెంటాలిటీ చర్చ్లో రావాలి, యేసుక్రీస్తు మా సిరస్సు అని తెలియాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అందరూ సరిగా పనిచేస్తాం, అందరూ ఒక్క తలకి మాట విని పనిచేయడం ప్రారంభిస్తాం. దేవుని స్తోత్రం కలను గాక. అయితే మన దగ్గర, మన ప్రాంతంలో మీరు చూస్తారు, ఎంతమంది గొర్రెల్ని చూశారు? చూడలేదా? మీకు దగ్గరలోనే కనబడతాయి మాకు ఇక్కడ, కావాలంటే కొంచెం టైం తీసుకుని వెళ్ళేటప్పుడు చూసేయండి. గొర్రెల కాపర్లు మామూలుగా మన దగ్గర వెనకాల నుంచి వెళ్తుంటారు, కానీ ఇజ్రాయెల్లో ఒక అలవాటు ఉంది, ఏంటో తెలుసా? గొర్రెల కాపరు ఎక్కడ నడుస్తారు? ముందు నడుస్తారు. గొర్రెలు ఆ కాపర్ని చూసి ఫాలో అవుతాయండి. గొర్రెకు ఒక తత్వం ఉంది, ఏంటో తెలుసా? దానికి కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, దాని ముందు నడిస్తే చాలు, అది నడుస్తుంది. దానికి కావాల్సిందల్లా రెండు, ఒకటి ఆ నడిచే వ్యక్తి స్వరం దానికి అర్థమవ్వాలి. ఏం కావాలి చెప్పండి? అందుకే యేసుప్రభు ఒక మాట పడ్డాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. అది ఏ స్వరాన్ని అయితే సెట్ చేసుకుంటాయో దాని తర్వాత ఇంకే స్వరాన్ని వినవంట. అంటే నువ్వు ఒకవేళ ఒక అంటే ఆ మాటకి ఆ గ్రీక్ భాషలో వాడిన పదం ఫోనే అనే పదం వాడారు. ఆ ఫోనే అంటే అర్థమేంటో తెలుసా? అది నాట్ ఓన్లీ వాయిస్ కాదు, అది ఏంటో తెలుసా? స్పీచ్ అని అర్థం వస్తుంది. స్పీచ్ అంటే అర్థమేంటో తెలుసా? ప్రసంగం, ఉపదేశం. నువ్వు ఒక ఉపదేశానికి ప్రసంగానికి సెట్ అవ్వాలి, అప్పుడేమవుతుంది? నువ్వు అప్పుడు ఫాలో చేయడం ప్రారంభిస్తావు. ఒకవేళ ఆలోచించండి, ఒక 4 ప్రసంగాలకు అలవాటు అయితే ఏమవుతుంది? తప్పని కాదు, కానీ ఏది నీదో అర్థం కాక ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే అయిపోతుంది. అందుకే ఆ గొర్రె ఒక స్వరాన్ని వినడం ఎంతో అవసరం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే ప్రభు ఈ మాట, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆ తర్వాత ఆ కాపరి ముందు నడిస్తే ఈ గొర్రెలు ఏం చేస్తాయంట? అంటే మాదిరిలోనైనా, ప్రార్థనలోనైనా, ఆరాధనలోనైనా, వాక్యంలోనైనా ఎవరు ముందు నడవాలి? కాపరి ముందు నడవాలి. అందరికంటే ఎక్కువ వాక్యం ఎవరికి రావాలి చెప్పండి? పాస్టర్ గారు మీకే అనండి. తప్పేం లేదు, అది కరెక్టే. మనం చూస్తుంటాం ఇప్పుడు, ఒకవేళ టీచర్ ఉన్నారనుకోండి మీ స్కూళ్ళలో, మీకు తెలుసు టీచర్కి ఒకవేళ స్టూడెంట్ అడిగారనుకోండి డౌట్, ఆ స్టూడెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ డౌట్ క్లియర్ చేయాలి.
ఒకవేళ ఆ స్టూడెంట్ మంచి డౌట్ అడిగాడు కానీ ఆ టీచర్ అన్నాను అనుకో, నీకేం తెలియదు దూరుకో, నేను చెప్పిందే కరెక్ట్ అంటే ఆ బయటికి వెళ్ళి ఆలోచిస్తాడు, నేను అడిగిన డౌట్ కరెక్టే కదా, మరి జవాబు ఎందుకు చెప్పలేకపోయాను అంటే వెంట వెంటనే చెప్పకపోయినా మంచి టీచర్ ఏం చేస్తారంటే, నేను ఒకవేళ నీ అడిగిన ప్రశ్నకి జవాబు నేను తీసుకొస్తాను, నేను కనుక్కొని చెప్తానని చెప్పాలి. సో దేవుని సేవకుడు, అందుకే అపొస్తలుడైన పౌలు తిమోతి అన్నాడు, నిన్ను హేతు అడుగు వారికి నువ్వు జవాబు ఇవ్వాలన్నాడు. నిన్ను క్వశ్చన్ వేస్తే నువ్వు జవాబు చెప్పగలగాలి. ఏ విషయంలో క్వశ్చన్ చేయొచ్చు మన పాస్టర్ని? దేవుని వాక్యం విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో క్వశ్చన్ చేయొచ్చు. అంటే దేవుని వాక్యం సంబంధించిన ఏదైనా అడిగినప్పుడు చెప్పగలిగిన స్థితిలో పాస్టర్ గారు ఉండాలి. అప్పుడు ఆ పాస్టర్ ముందు నడిస్తే ఆ పాస్టర్ వెనకాల గొర్రెలు నడుస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు ఆ పాస్టర్ ఆ కాపరి స్వరాన్ని గొర్రెలు గుర్తుపడతాయి. ఎందుకంటే గొర్రె కనెక్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా? బాగున్నప్పుడు కాదు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఆ గొర్రె ఆ కాపరికి ఎప్పుడు కనెక్ట్ అవుతుందంటే మేత ఇచ్చే సమయాల్లో. ఎప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ జంతువు అయినా సరే, మీరు ఒక కుక్కనైనా తీసుకోండి, మీకెందుకు విశ్వాసం చూపిస్తుంది? మాట్లాడండి. మీరు ఫస్ట్ టైం చేత్తో ఎప్పుడైతే ఫుడ్ పెడతారో ఆ రోజు నుంచి మర్చిపోదు ఇంకా. అంటే ఆ జంతువులో ఉన్న తత్వం ఏంటంటే మీరు ఇచ్చిన ఫుడ్ దానికి విశ్వాసానికి కారణం. అంటే అందుకే ఒకరోజు యేసుప్రభు అన్నాడు, ఒక కానాను స్త్రీ ఆయన దగ్గరికి వచ్చిందంట. వచ్చి, ఇదిగో నాకు మేలు చేయి ప్రభువా అని అడిగితే, పిల్లలు తినేదాన్ని కుక్క పిల్లలకు నేను వేయనని అంట దేవుడు. అప్పుడు ఆమె ఏమన్నా తెలుసా, నేను అలాగైనా పర్వాలేదు, భోజనం బల్ల దగ్గర పడే రొట్టె ముక్కల కోసం కుక్కలు ఏం చేస్తాయి, ఆశపడతాయి ప్రభు అన్నదంట. వెంటనే యేసుప్రభు వెంటనే అన్నాడంటే, ఏంటో తెలుసా, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. ఏ పరిస్థితిలోనైనా సరే ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. సంఘం మీద, దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. దేవుని బట్టి మనకి ఇవ్వబడిన సేవకుని కూడా మనం నమ్మడం నేర్చుకోవాలి. ఆమేన్. ఒకవేళ మీ నమ్మకానికి సరిగా నేను నిలబడలేకపోతే, మేము నిలబడలేకపోతే, దేవుడు మమ్మల్ని తప్పకుండా లెక్క అడుగుతాడు. దేవుని వాక్య విషయంలో, దేవుని మర్మాల విషయంలో నమ్మకంగా ఉండడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడు. ఆమేన్. దేవుని స్తోత్రం చేయు. హల్లెలూయా. కాబట్టి గుర్తుంచుకోవాలి, గొర్రెలకి పాస్టర్ ముందు నడవాలనండి, కానీ యేసుప్రభు కంటే ముందు నడవకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది మాట? పాస్టర్ గారు గొర్రెలకు ముందు నడవాలి, కానీ యేసుప్రభు కంటే ముందు నడవకూడదు. కొన్నిసార్లు కొన్ని చోట్ల సమస్య ఏంటంటే, దేవుడి కంటే ఎక్కువ పాస్టర్ అయిపోతాడు, అది కూడా సమస్యే. ఇంకో మాట మాట్లాడితే, పాస్టరే దేవుడు అయిపోతాడు, అది కూడా శ్రమనే. నేను మళ్ళీ చెప్తాను, మనం పాస్టర్ అయితే యేసుప్రభు చీఫ్ పాస్టర్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ మీరు ఏదైనా మంచితనము, ఏదైనా గొప్పతనం గమనించి దేవుని సేవకులకు లోబడి మంచి సర్వీస్ చేస్తే, పరిచర్ చేస్తే, దాన్ని దేని బట్టి చేయాలో తెలుసా? దేవుని బట్టి చేయాలి. అప్పుడే మనం ఆ పరిచర్ ఆపేయం, ఎంత కష్టమైనా చేస్తాం. దేవుని స్తోత్రం కలను గాక. ఈరోజు చాలామంది మనుషుల మెప్పు కొరకు పరిచర్ చేసేవాళ్ళు ఉన్నారు, అందుకే మనుషుల మెప్పు ఆగిపోగానే పరిచర్ ఆపేస్తున్నారు. నువ్వు దేవుని కోసం చేస్తే ఏ రోజు ఆపేయం. దేవుని స్తోత్రం కలను గాక. చెప్పండి, నాకు ఏసయ్య ముందు అనండి, యేసు ప్రభువే ముందు. ఆయనను బట్టి నేను సంఘాన్ని పరిచర్ చేస్తాను, ఆయన్ని బట్టి నేను కాపరికి పరిచర్ చేస్తాను, ఆయన్ని బట్టి నేను సహాయం చేస్తాను దేవుని సేవకునికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని సేవకుడు మనకి యేసుప్రభు కంటే ఎక్కువ అవ్వకూడదు. అంతేకాదు విశ్వాసులు, నేను ఇప్పుడు మారుస్తాను, ఇంకా గొర్రెలు గొర్రెలు అనను, విశ్వాసులు అనండి. విశ్వాసులు ఎవరి కోసం రావాలి చర్చ్ కంటే? యేసు క్రీస్తు కోసం రావాలి, దేవుని కోసం రావాలి. ఎంతమంది దేవుని కోసం వచ్చారు ఈరోజు? అయితే మీ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, మీ హృదయంలో సంతోషం ఉంటుంది. మీ హృదయంలో సంతోషం లేకపోయినా, మీ ముఖం మీద చిరునవ్వు లేకపోయినా, మీరు ఏ మనిషి కోసం వచ్చారని నేను అనుకుంటాను. ఎంతమంది యేసుప్రభు కొరకు వచ్చారు? యేసుక్రీస్తు కొరకు. నవ్వుతూ స్తోత్రం చెప్పండి దేవునికి. చెప్పండి, నా కాపరి నీ కొందనాలు, నా మంచి కాపరి నీ కొందనాలు, నా కొరకు ప్రాణం పెట్టిన కాపరి నీ కొందనాలు. నీ వంటి వారు ఎవ్వరు లేరు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? గమనించండి, యేసు ప్రభు కొరకే రావాలి మనం. అప్పుడు మన వచ్చిన ఉద్దేశం సఫలమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వచ్చింది ఒకదానికోసమైతే దేవుడు నాలుగు రకాలుగా నేను దీవించి పంపిస్తాడు.
దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఇంకో మాట, పాస్టర్ అనే మాట ప్యాస్చర్ అనే మాట నుంచి వచ్చింది, అంటే పచ్చిక. అందుకే దావీదు కీర్తన రాస్తున్నాడు, పాస్టర్ పని ఏంటో తెలుసా, దేవుడే కాపరైతే ఎలా చేస్తాడో అలా నేను ఉండాలని కోరుకున్నాడు దావీదు. అందుకే మన పచ్చిక బయలలో ఆయన నన్ను ఏం చేస్తాడంట, మాట్లాడండి, ఏం చేస్తాడంట, పచ్చిక బయలలో తీసుకెళ్ళి పడుకోబెడతాడంట. నాకు అనిపించింది పడుకోబెట్టడం ఏంటి, తినబెట్టాలి కదా. మీకు సంగతి తెలుసా, మీకు ఒకవేళ మీ ఇంట్లో టేబుల్ మీద నిండుగా ఆహారం ఉందనుకో, అది మీకోసమే ఉందని తెలిసిందనుకో, మీ పరిగెత్తి తినరు, ఏమి మీకు నచ్చినప్పుడు తింటారు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట, అంటే కాపరి పని ఏంటో తెలుసా, దేవుని వాక్యం ఎంత సమృద్ధిగా ఇవ్వాలంటే ఆ వాక్యము అవసరమైనప్పుడల్లా వారు దాన్ని గుర్తు చేసుకొని నెమరేసుకుంటూ ఉండాలి, తలుచుకుంటూ ఉండాలి, తింటూ ఉండాలి. ఆ గొర్రెలు పడుకోబెడితే గొర్రెలు పడుకోరండు. ఒకవేళ అక్కడ పెట్టి పద 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 అన్నావు అనుకో, అవి రెండు పీకి రెండు అటు వేసి తిని తినక కడుపు నిండక వీక్ అయిపోతాయి. నేను మళ్ళీ చెప్పాను కదా, వీక్ అయిపోయిన గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా, దీంట్లో బాగా తిన్నవి ఆ వీక్ వాటిని తొక్కేస్తూ ఉంది, మళ్ళీ గొడవలు మొదలైపోతాయి. ఏ సంఘంలో అయితే సమృద్ధి వాక్యం ఉండదో అక్కడ అనవసరమైన గొడవలు వస్తాయి, అనవసరమైన విషయాలు వస్తాయి. ఏ సంఘంలో అయితే దేవుని వాక్యం సమృద్ధిగా దొరుకుతుందో అక్కడ దేవుని వాక్యం తప్ప ఇంకేవి వినిపించవు. ఒకవేళ ఏ పరిస్థితి వచ్చినా, ఈ సమస్య వచ్చినా, ఆ వాక్యం ఆ పరిస్థితుల్ని సద్దుమణిగేలా చేస్తుంది. దేవుని స్తోత్రం కలను గాక. పాస్టర్ గారు వచ్చి చెప్పక్కలే, ఇంకో లెవెల్ అంటారు, దేవుని వాక్యం ఏం చెప్తుంది సిస్టర్ బ్రదర్, మనం అట్లా అనకూడదు అని చెప్పేస్తారు. ఆమేన్. చెప్పండి మనం అట్లా ఉండాలని, పక్కన వాళ్ళకి షేకండి, చెప్పండి మనం అట్లా ఉండాలి, సమృద్ధిగా దేవుని వాక్యాన్ని బుద్ధించాలి. ఆమేన్. మీరు విన్న ఈ వాక్యం ద్వారా బలపడి సాక్ష్యంగా మాతో పంచుకోవాలనుకుంటే, లేదా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు లేదా ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ 9 నెంబర్లకి కాల్ చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. మా ఉదయపు ఆరాధన హయత్ నగర్లోని సాయి కాలనీలో ఇమ్మాన్యుయల్ గాస్పుల్ హీలింగ్ మినిస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్లో ఏర్పాటు చేయబడుతుంది. ఉదయం 10 గంటలకు 10 గంటల నుండి 1 గంట వరకు. ప్రత్యేక గమనిక ప్రియులారా, సాయంత్రపు ఆరాధన ఆదివారము అమీర్పేటలో ఇంతకుముందు జరిగేది, ఇప్పుడు మార్చబడి మోతీనగర్ ప్రాంతానికి మార్చబడింది దేవుని కృపను బట్టి. మోతీనగర్ అంటే పాండ్రంగారావు నగర్ బస్టాప్ దగ్గర చిన్నారి కిడ్స్ ప్లే స్కూల్ అనే బిల్డింగ్లో ఉన్న హాల్లో ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. బోర్బండ రోడ్లో ఈ ఆరాధన స్థలం ఉంది, గమనించండి. వివరాలకి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 9989166736. ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. ఆరాధన సమయం 5:30 నుంచి 8:30 వరకు ఆరాధన ఏర్పాటు చేయగలరు. తప్పకుండా